గారు ఆధ్వర్యంలో కావాల్సి వచ్చినటువంటి నూతన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదే రకంగా ఆ రెండు మండల పార్టీ కన్వీనర్ అయినటువంటి ముబారక్ గారికి, రాజారెడ్డి గారికి, అదేవిధంగా కొండయ్య గారికి, గొడ్డు వెలగల ప్రసాద్ గారికి వచ్చినటువంటి సోదరి పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, ఈ రోజున రాష్ట్రం అధోగతి పాలైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి పనుల్లో నిలబడాలన్నా, మళ్ళీ గాడి తప్పేటువంటి పరిపాలన గాడిలో పడాలన్నా కూడా తెలుగు వాళ్ళందరూ కూడా ఈరోజు ఆలోచించేది ఒకటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వాలని చెప్పేసి. మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆశగా చంద్రబాబు నాయుడు గారి వైపే చూస్తున్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరాల కాలం పరిపాలన తర్వాత ఒక చిట్ట చివరి ప్రయత్నంగా అప్రజాస్వామికంగా అనాగరికంగా అనైతికంగా అక్రమ కేసుల్లో మన నాయకుడిని నిర్బంధించేసి మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి ఒక చిట్ట చివరి ప్రయత్నం నిరాశ నిష్ఫలమతం చేసినటువంటి ప్రయత్నం సత్ఫలితాలనుకున్నటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధిస్తే తెలుగుదేశం పార్టీ భయపడిపోతాయని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఈ రోజున 53 రోజుల పాటు ఆయన నిర్బంధిస్తే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మాత్రమే కాదు యావత్ ప్రపంచంలో ఎక్కడ తెలుగు కూడా రోడ్డుకి నినదించినటువంటి పరిస్థితులు మనం అందరూ కూడా గమనించాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అధికారం దక్కించుకోవడం కలలో మాట అని చెప్పేసి నమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనల్ని వ్యతిరేకిస్తూ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతానని మీరు చూపిస్తున్నటువంటి చొరవను కూడా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ గుర్తు పెట్టుకుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రోజున పెద్దలు గౌరవనీయులు గారిని 1-2 నిమిషాల పాటు మనల్ని నమ్మి పార్టీలోకి రాష్ట్రాభివృద్ధి కోసం వస్తున్నటువంటి సోదరులకి మాట్లాడే అవకాశం ఇస్తామని చెప్పేసి కోరుకుంటూ 2 నిమిషాలు మాత్రమే మాట ప్రసంగించాలని చెప్పేసి సోదరులు శంకర్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. కదిరి తలుపుల మండలం, అదే రకంగా దాండ్లపేట మండలం నుంచి, నల్లజీరు మండలం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో మండల పార్టీ కన్వీనర్ గా పనిచేస్తూ, అదేవిధంగా పలు హోదాల్లో పనిచేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని చేరాలని చెప్పేసి తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని చెప్పి భావించి ఈ పార్టీలో చేరడానికి ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు ఎం శంకర్ గారు, పెద్దన వారిపల్లి తలుపుల మండలం వైఎస్ఆర్సీపీ మండల పార్టీ కన్వీనర్ గారిని వేదిక మీదకి పిలుస్తున్నాము.